జై తెలంగాణ జోహారు వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా రెడ్డి బిడ్డ పదిహేడు వందల కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకొని మీ గ్రామానికి వచ్చిందని గుండె నిండా అభిమానంతో రాజశేఖరరెడ్డి బిడ్డకు స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖరరెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖరరెడ్డి గారు ఉండగా ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు వ్యవసాయం గురించి ఎంత కష్టంగా ఉందో ఇప్పుడు ఈ అన్న చెప్పాడు అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం ఎలాగుండే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం పండుగలా ఉండే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టుబడి ధర తగ్గించి రాబడి ధర వ్యవసాయం గిట్టుబాటు అయింది కాబట్టి ఆ రోజు రైతులు బాగుపడ్డారు అంతేకాదు రైతు పక్షపాతిగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేసినా రైతుల కోసమే చేశాడు కదా అసలు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు రెండు లక్షలున్నా నాలుగు లక్షలున్నా ఎంత రుణం ఉంటే అంత రుణం ఒకేసారి మాఫీ చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన మొట్టమొదట నాయకుడు ఎవరు ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన నాయకుడే రాజశేఖర్ రెడ్డి గారు కదా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి కరెంటు రాదు అంటే ఎగతాళి చేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే తీగల ద్వారా ఉచిత కరెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఎంత మంది మహిళలు ఉన్నారు కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలకు రైతులకు పావుల వడ్డీకే రుణాలు ఇచ్చారు ఆ రోజు ఎంత మంది మహిళలు సంఘాల ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకోవడానికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు మరి ఇప్పుడుందా ఆ రోజులున్నాయా రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా ఫీజ్ రియంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు అది కూడా పైసా ఖర్చు లేకుండానే చదువుకున్న రోజులు కదా ఇప్పుడు ఉందా పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు ఉండగా ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయని ఆలోచన ఆరోగ్యశ్రీ పథకం అంటే పేదవాడు కూడా కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి ఉచితంగానే వైద్యం చేయించుకోగల పథకము ఆరోగ్యశ్రీ పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే అది కూడా కార్పొరేట్ ఆస్పత్రులలో అపోలో సన్షైన్ లాంటి ఆస్పత్రులకు వెళ్లి పేదవాడు కూడా తలెత్తుకొని ఆపరేషన్లు చేయించుకున్నారు మరి ఇప్పుడుందా పరిస్థితి పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలకు అంబులెన్స్ రావాలి రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో నలభై ఆరు లక్షల మంది పేదలకు పక్కా ఇల్లు కట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు రిజర్వేషన్ నాలుగు పర్సెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు పోడు భూములకు పట్టాలు మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో అంత చేస్తే కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలలో ఎంత చేసి ఉండాలి ఒక్కటైనా చేయ చేతనైందా కేసీఆర్ కు అసలు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కరెంటు ఛార్జీ పెరగలేదు ఒక్క రూపాయి ఆర్టీసీ చార్జీలు పెరగలేదు ఒక్క రూపాయి ఏ పన్ను పెంచకుండానే ఏ చార్జీలు పెంచకుండానే జలయ సహా అన్ని కార్యక్రమాలు చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు ఇదే నియోజకవర్గానికి నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా నీళ్లు పారుతున్నాయంటే ఆ ఘనక ఎవరిది రాజశేఖర్ రెడ్డి గారు కెనెల్ కట్టి ఈ రోజు భూముల విలువ కూడా పెరిగింది అంటే దానికి కారణం ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో అంత చేస్తే మరి కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలలో ఇంకెంత చేసి ఉండాలి ఒక్క కొత్త ఎకరాకైనా నీళ్లు చేతనైందా కేసీఆర్ కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయితే లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి కదా చేతనైందా కేసీఆర్ కు ఒక్క ఎకరాకైనా నీళ్లు పారించడా కేసీఆర్ గారు రైతులను అయితే కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారు ఏం చేస్తున్నాడు ముష్టిచ్చినట్టు ఐదు వేలు ఇస్తున్నాడు రైతు బంధు రుణమాఫీ చేస్తానని చెయ్యకపో పోతే ఆ రుణానికే వడ్డీకే సరిపోవడం లేదు కదా ఐదు వేలు దేనికి సరిపోతుంది ఐదు వేలు రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఉండే ట్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే బోర్ వేసుకుందామంటే సాయం చేస్తుండే ఇవన్నీ పథకాలు ఇప్పుడు ఉన్నాయా మొత్తం అన్ని పథకాలను బంద్ పెట్టాడు కదా కేసీఆర్ గారు అంటే ముప్పై ఇచ్చే పథకాలను మొత్తము బంద్ పెట్టి ఐదు వేలిచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేసాను రైతులు కార్లల్లో తిరుగుతున్నాడు కడుపు నిండా తింటున్నారు కంటి నిండా నిద్రపోతున్నారు నేను రైతులకు రుణమాఫీ చేశాను లాంటి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు ఆయన ఇచ్చే ముష్టి ఐదు వేలు ఎవరికి కావాలి ఇన్ని పథకాలు ఇస్తే రైతు ఎంత బాగుపడేవాడు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు వరదొచ్చో పురుగొచ్చో పంట నష్టపోతే కనీసం రూపాయి పంట నష్టపరిహారం ఇచ్చే ముఖమా కేసీఆర్ది అసలు కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలనలో రైతన్నవాడు అరవై ఏళ్లకే సచ్చిపోవాలంట అప్పుడే రైతు బీమా ఇస్తారట రైతుకు అరవై ఏళ్ళు దాటినాక చచ్చిపోతే ఆ కుటుంబానికి వచ్చే రైతు బీమా డబ్బులు కూడా రావు కేసీఆర్ గారు దిక్కుమాలిన అరవై ఏళ్లకే చచ్చిపోవాలని కేసీఆర్ గారు కేసీఆర్ గారికి ఎంత వయసు అరవై రాస్తున్నాడన డెబ్బై ఆయనేమో డెబ్బై ఏళ్ళు బతకాలే ఆయనేమో ముఖ్యమంత్రి హోదాలో ఉండాలి ఆయన బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట అంటే ఆయన ప్రాణాలకేమో అంత విలువ ఉందా రైతన్న వాడు మాత్రం అరవై ఏళ్లకే చచ్చిపోవాలనా అరవై ఏళ్ల లోపు చచ్చిపోతేనే మీరు రైతు బీమా ఇస్తారా అంటే యాభై తొమ్మిది ఏళ్లకే రైతు అన్నవాడు వాడు ఇదే ఇదేనా కేసీఆర్ గారు చెప్పే న్యాయం తిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు కౌలు రైతు రైతే కదా కేసీఆర్ రైతులు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ బాధ అసలు వరి వేసుకుంటే సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా ఎక్కడా ఉన్నారు కానీ మనకే మన కర్మ కొద్ది ఉన్నాడు కేసీఆర్ గారు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఈ రోజు వందల్లో చచ్చిపోతున్నారే కనీసం కుట్టినట్టయినా ఉందా కేసీఆర్ కు వందల మంది పిల్లలు ఉద్యోగాలు వస్తాయో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఈ రోజు వందల్లో చచ్చిపోతుంటే దున్నపోతు మీద వానబడినట్టే కదా కేసీఆర్ గారు కళ్ళ ముందర రెండు లక్షల ఉద్యోగాలు ఉండి కూడా ఒక్కసారైనా నోటిఫికేషన్ లేసాడా రాజశేఖర రెడ్డి గారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే రెండు వేల నాలుగు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిదిలో మూడు సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తాడు ఒకసారి వేల ఉద్యోగాలు భర్తీ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి చేతనైందా కేసీఆర్ కు మూడేళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న నున్న ముసల్దాని కొట్టాడట ఒకడు ఎనిమిది సంవత్సరాలు కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చిందే లేదు రెండు లక్షల ఉద్యోగాలు కళ్ల ముందు ఖాళీలే ఉన్నాయి ఇప్పుడు కేసీఆర్ గారు ఎంత ఎన్ని నోటిఫికేషన్లు ఇస్తాడట పదిహేడు వేల అంటే గారు ఆయన ఆయన పిల్లలేమో కొడుకు ఆయన కోడలు ఆయన కూతురు ఆయన అల్లుడు ఆయన మేలడు అందరూ బాగుండాలి డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మాత్రం ఆత్మహత్యలు చేసుకోవాలి లేకపోతే కూలీ పనికి వెళ్ళాలి ఇంతకు ముందు అక్క చెప్పినట్టు ఆడపిల్లలైతే మళ్ళీ పత్తి వేరనో లేకపోతే మెరపయ్యారనో పోరాలి ఇదే కదా కేసీఆర్ గారు చెప్పే న్యాయం దేంట్లో చెందింది అభివృద్ధి ఇదేనా బంగారు తెలంగాణ డిగ్రీలు పీజీలు చదువుకున్న వాళ్ళు ఈ రోజు చదువుకు చేసే పనికి అసలు సంబంధం లేకుండానే పని చేస్తున్నారే పదివేలు పన్నెండు వేల రూపాయలకు పని చేస్తున్నారు అంటే అది అవమానం కాదా ఏం సాధించినట్టు తెలంగాణలో మంచోడు మంచోడంటే మంచం కోళ్ళెత్తుకుపోయాడట ఒకడు బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశారు బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశారు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు ఈ రోజు గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ బెల్ట్ షాపులే ఉన్నాయి ఆడవాళ్ళకి ఎక్కడా గౌరవం లేదు ఎక్కడా రక్షణ లేదు సరే ఆడవాళ్ళకి ఎలాగో రక్షణ లేదు కనీసం ఆరేళ్లు పదేళ్ళు పద్నాలుగేళ్లున్న ఆడపిల్లలకైనా రక్షణ ఉందా అంటే లేదు పట్ట పగలే నడి రోడ్డున అది కూడా హైదరాబాద్ లాంటి నగరంలోనే ప్రభుత్వ వాహనం ఇన్నోవా లాంటి ఎమ్మెల్యేల కొడుకులు ఎంపీల మన వల్లే ఆడపిల్లలను రేప్ చేసేస్తున్నారు అంటే ఇక కేసీఆర్ గారు ఎందుకు బతుకున్నట్టు ఊరేసుకొని చచ్చిపోవాలి కదా ఉద్యమప్పుడు ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఆడోళ్ళ తిక్కు చూస్తే తోలు తీస్తా గుడ్లు పీక్తా అన్నాడు కదా ఇప్పుడు ఎవరు గుడ్లు పీకాడు కనీసం వాళ్ళ ఉద్యోగాలు ఎమ్మెల్యేలు ఎంపీల పదవిలన్నా పీకాడా పీకగలిగాడా నడి రోడ్డు మీదనే భార్యాభర్తను ఒక లాయర్ల భార్యాభర్తను చంపేశారు అంటే ఇక ఎక్కడుంది న్యాయం ఇప్పుడు అన్న చెప్తున్నాడు మేము మాట్లాడుతున్నామంటే మా పేర్లు రాసుకుంటారు మమ్మల్ని మళ్ళీ పోలీస్ స్టేషన్లకు పిలుస్తారు మా మీద కేసులు పెడతారు అని ఇదేనా న్యాయం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కాదా యథేచ్ఛగా డబ్బులు దోచుకుంటున్నారే బంగారం లాంటి రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే నాలుగు లక్షల అప్పు కుప్పగా చేశాడు కేసీఆర్ గారు పోనీ నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చాడు కదా దేనికైనా డబ్బు ఉందా అంటే బీడీ బిచ్చం కళ్ళు ఉద్దరా దేనికి డబ్బు లేదు ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు రుణమాఫీకి డబ్బు లేదు డబుల్ బెడ్రూమ్ ఇంటికి డబ్బు లేదు ఆఖరికి పెన్షన్లకు డబ్బు లేదు కొత్త రేషన్ కార్డులకు కూడా డబ్బు లేదు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేదు ఇక ఎక్కడ పోయినట్టు ఆ డబ్బంతా నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడే కనీసం ఒక్కొక్క కుటుంబానికి కనీసం లక్ష రెండు లక్షలైనా ఇచ్చాడా కేసీఆర్ గారి ఎనిమిది సంవత్సరాలలో ఎవరికైనా ఏమైనా అందిందా ఒక్క వర్గానికైనా న్యాయం చేశాడా కేసీఆర్ గారు